శివాయ శ్రీమాత్రే నమః. 2018 డిసెంబర్ నెల కర్కాటక రాశి వారి మాస ఫలితాలు. ప్రథమములో ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల నడుమ చిన్న చిన్న విభేదాలు రావటం, బంధువులతో అక్కర్లేని విభేదాలు కలగటం, వీరు చేస్తున్న పనిలో వీరు అనుకున్నంత లాభసాటిగా లేకపోవటం ఎక్కువగా వీరికి తారసపడుతూ ఉంటాయి. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, స్థిరోభారము ఎక్కువగా ఈ మాసంలో మీకు ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి అనుకున్న పనులు అనుకున్నట్లుగా అయినప్పటికీ కూడా భర్త సహకరించకపోవటం వల్ల మీరు అనుకున్న పనులు దేంట్లోనూ కూడా మీరు ఆనందంగా ఉండలేరు. అలాగే ఈ మాసంలో ముఖ్యంగా మీరు ఈశ్వర ఆరాధన చేయాలి, గ్రామదేవతకి పొంగళ్ళు పెట్టాలి. ఇలా గనక పెట్టినట్లయితే మీరు ఆశించిన విధంగా అన్ని ఫలితాలు కూడా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ధనం సరైన సమయానికి అందక చాలా ఇబ్బంది పడతారు, మానసికంగా కుంగిపోతూ ఉంటారు. వీటిని మీరు అధిగమించాలి అంటే మీ ఇష్టదైవ ఆరాధన, అలాగే గ్రామదేవతకి పొంగళ్ళు నివేదన చేసి 10 మందికి పంచాలి. వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసిన దేవాలయానికి ఈ మాసంలో ఒక్కరోజైనా వెళ్ళి ఆ స్వామిని దర్శించినట్లయితే మీ కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామి అనుగ్రహం మీకు వెల్లువలాగా ఉండి మీ సమస్యలు తీరి ఈ మాసంలో అనుకూల ఫలితాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ కళాకారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆశించినంత ఫలితాలు ఉండకపోవచ్చును. ఏది ఏమైనా సమస్యలను అధిగమించాలి అంటే దైవారాధన తప్ప మరొకటి లేదు అని దైవం పైన భారమేసి ఈ మాసం అంతా మీరు ముందుకు సాగాలి. అలా సాగినట్లయితే మీ జీవితంలో విజయం వచ్చి తీరుతుంది. ఈ మాసాంతములో మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సాధించగలుగుతారు. ఆ స్వామి పైన భారం వేయండి, ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు తప్పక వస్తాయి. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. నమస్కారం సార్, నాకు మీరు రాసి మీరు చెప్పిన ప్రకారంగా నేను రాశాను. ఏ స్త్రీని కొనుగోలు రాశానండి. రాసిన తర్వాత ఫస్ట్ డే నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్. నాకు 6 మంత్స్ నుంచి ఇవ్వలేదు, అదిగో ఇదిగో అని తిప్పించారు. అలాగే నాకు అతను ఎదురయ్యి నాకు తీసుకెళ్లి మరీ అమౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక మాట్లాడిన కూడా నాతోటి మాట్లాడడం జరిగింది. ముందు మీద అప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్.